హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది గ్రహ దేవతల గ్రహ గమనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వారు చేసుకోవాల్సిన పరిహార మార్గాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు జ్యోతిష్య వినూత్న శిరోమణి డాక్టర్ జంధ్యాల చంద్రభాస్కర్ శాస్త్రి గారు నమస్కారం గురుగారు నమస్కారమ్మా ఓం ग्रहदेवाय नमः जय ग्रहदेवाय नमः जय जय ग्रहदेवाय नमः सर्व भक्तुलु हिंदू धर्म चालन वीक्षिस्तुन्न सर्व भक्तुलंदरिकी कूडा ई रोजु उन्नटुवंटि तिथि वार नक्षत्र योग कर्णमुलु अलागे राहु कालमु यमगणमु दुर्मोत्तमु वज्रमु गुलिकालनु कूडा परिशीलिंचि परिशोधिंचि ई रोजु उन्न ग्रह गमनालु एला उन्नायो ना भक्तुलकु प्रत्येकंगा कूडा तेलियजेसि ఆ తర్వాత దానికి పరిహారం అందిస్తూ వస్తుంటాను కాబట్టి దాని గురించి ఎవరు ఏమీ కూడా కంగారు పడకుండా నిరుత్సాహపడకుండా నిరాశచెందకుండా నిశ్చలకు లోనవ్వకుండా ఆత్మ విశ్వాసాన్ని విడనాడకుండా సంపూర్ణంగా కూడా మీరు ఎప్పుడైతే మీ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షతగా చేస్తూ మూలమగలు గెలకుండా శాస్త్రాన్ని అపాసం చేయకుండా మీ యొక్క కార్యాన్ని మీరు సాధిస్తున్నప్పుడు ఒక వ్యక్తిలో ఒక శక్తిలో వస్తుందని అయితే మీకు తెలియజేస్తూ నీ చెప్పే దినపరాల్లో ఉన్న పరిహారం ఇంపార్టెంట్ దాన్ని మీరు పాటిస్తారని పాటించితేనే ఫలితం మీరు సాధిస్తారని మనసా వాచా కర్మ మీకు చెప్తున్నా ఎప్పుడు కూడాను ఈ జ్యోతిష్యములో ఉన్న ప్రధాన లక్ష్యం ఇప్పుడు చెబుతుంది చంద్ర ఆధారితం అంటారు ఈ చంద్ర ఆధారితంగా చెప్తున్న దానిలో నుంచి కొంతమేవరికి మనకు తప్పనిసరి చెబుతుంది ఇంకా లగ్న ఆధారితం అని ఒకటి ఉంటుంది దాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నిస్తారని సూచిస్తూ నా సర్వభక్తులు కూడాను ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి గ్రహ గమనాల గురించి నేను మాట్లాడతాను ఈ గ్రహ గమనాల్లో ఉన్నటువంటి విశేషాలు విశిష్టతలు ఎప్పుడు మైనస్లు చెప్తాను ప్లస్లు ఎందుకంటే మీకు ఎట్లా చెబుతుంది కదా ఆ మైనస్ ఏందో మీరు తెలుసుకొని దాని నుంచి పరిహారం ఏం చెప్తానో తెలుసుకొని ఆ పరిహారం కనుక మీరు పాటించినట్లయితే సర్వశోభాయమానంగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా నా హిందూ ధర్మ ఛానల్ వీక్షించే వాళ్ళని మీకు తెలియజేస్తున్నా అవే మీకు యోగాన్ని ఇస్తాయని నేను మనస్ఫూర్తిగా కూడా విశ్వసిస్తున్నా దీన్ని మీరు ఆచరిస్తారని ఆ యొక్క గ్రహదేవత అనుగ్రహిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఎప్పుడులాగానే మనం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ భూమాత దేవోభవ గోమాత దేవోభవ ప్రకృతి మాత దేవోభవ నమస్కారం చేసుకొని మనకు వెన్నంటి ఉండేటువంటి ఈ ప్రతిరోజు ఉన్నటువంటి ఆ గ్రహదేవత అనుగ్రహాలు ఏంది జరగదని చెప్పాను కాబట్టి ఆ యొక్క ఆదిత్యాయచ సోమాయ మంగళ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహు కేతవీ నమః అని ఆ యొక్క తొమ్మిది అవకాశ పాదపద్మచరణానికి నమస్కరిస్తూ అలాగే మీకు ఎల్లప్పుడూ కూడా మీరు ఇవన్నీ పాటిస్తారా లేదో నాకు తెలియదు పాటిస్తే సరి మంచిది పాటించకపోయినా మాత్రం ఆకలి కొన్నవాడికి అంత అన్నం పెట్టండి ఆపదలో అంత రక్షణ చేయండి అవకాశం ఉన్నంతవరకు అలాగే ఉక్షాన్ని మీద పరీక్షించండి ఇది నా యొక్క నినాదం దీన్ని ఆచరిస్తారని నేను మనస్ఫూర్తిగా కూడా విశ్వసిస్తూ నా సర్వభక్తులకు ఆస్వాదిస్తున్నా ప్రధానంగా అశ్విని భరణి కృతిగా ఒకటో పాదం మేషరాశి వారికి ఈ సోమవారం రోజు ప్రత్యేకంగా చూసినప్పుడు ఆ రాశికి అష్టమస్థానంలో ఉన్న కుజుడి యొక్క ప్రభావితం మీద వివాహ ప్రక్రియ విషయంలో కానీ దాంపతి విషయంలో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అధిగమించాలి కొద్దిగా రెండు మూడు నాలుగు పదములు అలాగే రోహి నాలుగు పదములు మృష ఒడి రెండు పదములు కలిగినటువంటి వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఈ సోమవారం రోజు చూసినప్పుడు ఈ రాశిలో ఉన్న రాహు యొక్క ప్రభావితం మీద ఆవేశ కావేశం వల్ల అనవసరీ మాటలతోటి ఇబ్బంది తెచ్చుకునే అవకాశం ఉంది అని అధిగమించాల్సిన అవసరం ఉంది మృష మూడు నాలుగు పదములు ఆరు నాలుగు పదములు పునరుషు మూడు పదం మిథున రాశి వారిని చూసినప్పుడు ఈ సోమవారం రోజు ప్రత్యేకంగా కూడాను రాశికి అష్టమస్థానంలో ఉన్న శనివేశ్వరుడి యొక్క అనుగ్రహం సరిలేనందు వలన అనారోగ్య స్థితి కలిగే అవకాశం సూచిస్తుంది దాన్ని అధిగమించాలి పునరుసు నాలుగు పుష్యమాశ్లేష కలిగిన కర్కరాశి వారికి ఆర్థిక పరమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది గురువు యొక్క ప్రభావితం మీద దాన్ని అధిగమించాలి మఘాపుబ్బ ఉత్తర ఒకటో పాదం సింహరాశి వారికి కుటుంబంలోని వాళ్లే నీ మాటను సజ్జుగా అర్థం చేసుకోకుండా అనర్థకమైన మాటలతో నీ మనసును గాయపరిచే అవకాశం ఉంది దాన్ని అధిగమించాలి అలాగే ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్తనాభదు చిత్తగొట్టు పదములు కన్యారాశి బాధ చూసినప్పుడు ప్రత్యేకంగా తమ తమ సంతాన విషయాలు ఏదో ఒక ఆందోళనకు గురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఈ సోమవారం దాన్ని అధిగమించాలి చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు విశాఖ మూడు పాదంగా తులారాశి వారిని ఒక తర్వాత ఈ సోమవారంలో చూసినప్పుడు ఆ తులారాశికి ప్రధానంగా కూడాను అర్ధాష్టమ శనిశ్వర ప్రభావితం నాలుగో ఇంట్లో శని భగవాన్ ఉన్నాడు అంటే కుటుంబంలో ప్రతి పనుల్లో మందగమనం చేసే పనులు ముందుకు పోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది దాన్ని అధిగమించాలి ఆ తర్వాత ఉన్నటువంటి విశాఖ నాలుగు అనురాధ జ్యేష్ఠ గల వృక్షరాశి వారు చూసినప్పుడు ఈ వృక్షరాశి వారికి ప్రధానంగా రాశిలో
ఉన్నటువంటి ఆ యొక్క అపారమైనటువంటి అద్భుతమైన రవి బ్రహ్మాణంగా కూడాను కుజుడు చేతోవలసి రావున్నందువలన ఉద్యోగము ప్రమోషన్లు అలాగే ఉత్తిపరమను అధికారము ఇట్లా వాటిలో ఇబ్బంది కలిగే అవకాశం దాన్ని అధిగమించాలి. తర్వాత మూలాపూర్వశాడు ఫోటో పదం కలిగినటువంటి ధనుసు రాశి వారిని చూసినప్పుడు రాశికి వెయ్యి స్థానంలో ఉన్నటువంటి గ్రహ ప్రభావితం మీద వాళ్ళు చేయాలి అని ఒక ఆలోచించి ప్లాన్ చేసి దాన్ని అమలు చేద్దాం దగ్గరికి వచ్చేళ్ళకి ఏదో ఒక ఆటంకం కలిగ అది ఆగేదానికి అవకాశం ఉంది, దాన్ని అధిగమించాలి. ఆ యొక్క ఉత్తర శాడ 2-3-4 పదం శ్రవణ 4 పదం ధనిష్ట 1-2 పదం కలిగినటువంటి మకర రాశి ధనిష్ట 3-4 పదములు శతభిషం 4 పదములు పూర్వపదం 3 పదం కలిగినటువంటి కుంభరాశి మకర కుంభరాశి రెండింటికి కూడా ఈ సోమవారం ప్రత్యేకంగా చూసినప్పుడు మానసిక ఆందోళన తెలియనటువంటి ఆందోళన అది ఎందుకు ఆర్థిక విషయమా వివాహ విషయమా విద్యా విషయమా ఉద్యోగ విషయమా ప్రమోషన్ విషయమా విదేశీ విషయమా అలాగే వ్యాపార వ్యవహారంలో జరిగేటువంటి కష్ట నష్టాలా లేకపోతే ఇంకొక అనారోగ్య పరిస్థిత లేకపోతే మానసిక బుద్ధిని ఎందుకు కలుగుతుంది అర్థం కాకుండా తెలియనటువంటి ఒక చిన్న ఫీల్ తోటి ఒక మనసు స్టాండ్ లేనటువంటి పరిస్థితి ఈ రెండసుల వరకు కూడా ఈ సోమవారం కలిగే అవకాశం దాన్ని అధిగమించాలి. తర్వాత పూర్వభద్ర 4 ఉత్తరభద్ర రేవతి కలిగినటువంటి మా మీనరాశి కలిగిన సర్వభక్తులకు కూడా ఒక చూసినప్పుడు ఈ సోమవారం రోజున ప్రధానంగా కూడాను ఆ యొక్క ఆనందం అనేటువంటి ఒక ఏదైనా కుటుంబంలో ఒక వాళ్ళు పర్వదినంగా ఉండాలనో లేకపోతే ఒక సంతోషంగా కాలం గడపాలనో లేకపోతే ఒక హ్యాపీనెస్గా 10 మంది కలిసి ఒక సంతోషకరమైనటువంటి ఏదైనా కూడా కోలాహలం నిర్వహించాలనే విషయాల్లో కానీ ఆర్థికంగా డబ్బు అందకుండా ఇది జరగకుండా ఆగేదానికి అవకాశం మెండుగా కనబడుతుంది. ఇలా 12 రాశులు 20 నక్షత్రం వారికి కూడాను ఈ జరిగే పరిమాణాల గురించి మీరు చూసినప్పుడు ఇలా ఉంది కనుక దీని నుంచి ఎలా అధిగమిస్తాము ఎలా ముందుకు పోతాము అనేది మనం ఆలోచించాలి. ఎవ్వరూ ఏమాత్రం నిరుత్సాహపడవాక నేను పరిహారం ఇస్తాను నేను అందుకొని ఆ పరిహారాన్ని మనస వాచ కర్మన ఏకాగ్రత చేస్తే తిరుగులేని వస్తుంది. ఎవ్వరు ఏం భయపడమని 20 నక్షత్రం 12 రాశుల వారు ఎవ్వరు కూడా కించిత్ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి దాన్ని కూడాను కాన్ఫిడెంట్ చేయండి, శుభం జరుగుతుంది. అమ్మ నువ్వు అడిగినట్టుగా అన్ని విషయాలు కూడాను చెప్పాను. తర్వాత నువ్వు మళ్ళీ అడగాల్సిన అడిగితే దానికి సమాధానం చెప్పిన తర్వాత 27 నక్షత్ర 12 రాశుల వరకు కూడా నేను తగు ఉపాయం కలిపినటువంటి చిన్న పరిహారం తీస్తాను, దాన్ని పాటిస్తే వాళ్ళు శుభం చెబుతుంది. శుగారి బ్రహ్మత్వంలో నర్సింగోలు దివ్యక్షేత్రంలో జనవరి 3వ తేదీ నుండి 11వ తేదీ వరకు తులసి దామోదర ప్రణవ మహాయాగం నిర్వహించబోతున్నారు. మరి ఎవరైతే కార్తీక శని అమావాస్య రోజున విశేషంగా జరిగేటువంటి పూజా కార్యక్రమాల్లో గోతనామాలను నమోదు చేసుకుంటారో వారి గోతనామాల పేరు మీదుగా, అలాగే కాశీక్షేత్రంలో విశేషంగా జరిగినటువంటి అతిరుద్ర మహాయాగ సహిత లక్ష దీపారాధన మహోత్సవంలో ఎవరైతే గోతనామాలను నమోదు చేసుకున్నారో వారి గోతనామాల పేరు మీదుగా, అలాగే సెప్టెంబర్ 4వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు ఇలా 90 రోజుల పాటు ఎవరైతే ప్రతిరోజు 90 రోజుల పాటు 90 రకాల మహాయాగాలు జరిగాయి, అలాగే ముడుపట్టే కార్యక్రమం కూడా జరిగింది, మరి వీటిలో కూడా ఎవరైతే గోతనామాలను నమోదు చేసుకున్నారో వారి గోతనామాల పేరు మీదుగా ఉచితంగా ఈ తులసి దామోదర ప్రణవ మహాయాగం నిర్వహించడం జరుగుతుంది. మరి భక్తులు ఇది గమనించగలరు. అలాగే గురుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి, కాల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కింద స్క్రీన్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి గురుగారి అపాయింట్మెంట్ మీరు పొందొచ్చు. అలాగే ఈ నెల 8వ తేదీన గురుగారు నెల్లూరులో అందుబాటులో ఉంటారు కాబట్టి నెల్లూరు పరిసర ప్రాంతాల వారు కూడా గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, కాల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే 9666655209 నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ని మీరు పొందొచ్చు. గురుగారు, మనం నవగ్రహ దేవతలు అంటున్నాం, ముఖ్యంగా మీరు శని భగవానుడు గురించి ఎక్కువగా శని భగవానుడి యొక్క మహత్యాన్ని గురించి చెప్తూ ఉంటారు, మరి మిగిలినటువంటి 8 నవగ్రహ దేవతల గురించి కూడా అసలు వారు జాతకంలో మనకి ఎలాంటి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు, ఎలాంటి ఫలితాలను ఇస్తూ ఉంటారు వివరించండి గురుగారు. అమ్మా, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలంటే శని భగవాను గురించి ఎక్కువ చెప్పే మాట వాస్తవం, ఇప్పుడు కాదు ఎప్పుడు అదే చెప్తాను నేను, దాంట్లో ఆ విశేషమేం లేదు. అవును గురుగారు, రాబోయే రోజులు కూడా అదే చెప్తాను, దాంట్లో మళ్ళీ మార్పు లేదు. ఇప్పుడు చెప్పింది అదే చెప్పబోయే కూడా అదే ఉంటుంది. అయితే ఎందుకు శని భగవాను గురించి చెప్తున్నావు, తక్కిన 8 గ్రహాల గురించి ఎందుకు, అన్ని గురించి కూడా మాట్లాడతాను కానీ ఎక్కువ శని భగవాను గురించే మాట్లాడతాను. ఎందుకు మాట్లాడుతుంది, ఆయుష్ కారుకుడు శని భగవాను ముందు అది ఉంటే కదా నువ్వు ఏం చేయాల్సింది అంటున్నా నేను. ఇప్పుడు నువ్వు అడిగావు ఎవరెవరు ఏమండి గురుగారు, 9 నవగ్రహ దేవతలు ఉంటే నువ్వు ఎంతసేపు చెప్పినా కూడా ఒక శని భగవాను గురించి విశ్లేషణ చేస్తున్నావు, తక్కిన గ్రహాల పరిస్థితి ఏందని అడిగావు. కరెక్టే, వాస్తవం అది కూడా చెప్పదగిన మాటే చెప్పాలి, చెప్తాను దాని గురించి. కానీ శని భగవాను గురించి ఎక్కువ మాట్లాడాలంటే ఇవన్నీ ఏం చేయాలన్నా కూడా, ఇప్పుడు చెప్తా వరుసగా చెప్తాను నీకు ఏమేంటి అని, ఇవన్నీ కూడా చేయాలంటే శనేశ్వర అనుగ్రహం ఏం చేయదు. కలియుగములో శని భగవానుడే కలియుగేశ్వరుడు గుర్తుపెట్టుకు,
మళ్ళా మళ్ళా చెప్తాను పోయిన సంవత్సరం కూడా వరుసగా వినండి నా మాటలోని అంతరార్థం తీసుకోండి 2019 లో చెప్పినప్పుడు కూడాను ఓహో ఈ సంవత్సరం బ్రహ్మాండం ఉంటుంది అన్నాడు తర్వాత నిన్న ప్రవణాల సంవత్సరం నడుస్తుంది కదా ఇది అసలు నీటి మీద పడవలాగా పెరుగుతుందా పెరుగుతాం అన్ని రకాల ఇబ్బందులే కష్టాలే అవునా అవునండి రాబోయే శుభకృతనామ సంవత్సరం ఎరగదీస్తారు ఇంకేముంది మొత్తం శుభం చెబుతున్నాను శుభం జరగదు ఏం లేదు ఎందుకంటే ఇవన్నీ శనిశ్వరు మీద ఆధారపడి వస్తుంటాయి నేను ఇప్పుడు కూడా చెప్తాను శుభకృతనామ సంవత్సరం కూడా శనిశ్వరు సార్ శని భగవాన్ మీద ఆధారపడి ఉంటుంది రాసిపెట్టుకోండి చూసేవాళ్ళు రాసిపెట్టుకోండి అందుకని శని భగవాన్ గురించి మాట్లాడుతుంటాను ఎక్కువ శుభకృతనామ సంవత్సరం కూడా 2022 సంవత్సరం కూడా శని భగవాన్ మీద ఆధారపడి వస్తుంది శనిశ్వరు పరిపాలన చెబుతుంది కలియుగం శనిశ్వరు అనుగ్రహం లేదు జరగదు కాక జరగదు సరే ఇది ఒక పాయింట్ ఇక నేను జ్యోతిష్యం తెలుసుకోవాలని చెప్పినప్పుడు మాత్రం ఖచ్చితంగా అన్నింటినీ చెప్పాలి ఇప్పుడు 12 రాశులు అయినటువంటి వృషభం ఏదో అయితే మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృక్షక ధనుసు మకర కుంభ మీన రాశులు ఇప్పుడు దాకా చెప్పాను కదా జనపలాల్లో ఏ రాశికి ఏం జరగబోతుంది అనేది చెప్పాను కదా ఆ రకంగా నా రాశులు 9 అవకదేవతకు వచ్చినప్పుడు సూర్యనారాయణ ప్రభువు యొక్క అనుగ్రహం అనేది ఆయన ఆరోగ్యానికి అలాగే కూడా అధికారానికి అంటే ఒక ఏదైనా సరే ఒక అధికారం అనేది ఉద్యోగం అవ్వచ్చు కమాండ్ చేయటం అవ్వచ్చు రాజకీయ నాయకత్వం అవ్వచ్చు ఒక 18 మీద నువ్వు కమాండ్ చేయడానికి అధికారం అంటావు నీకు ఒక అధికారం ఉంది దీని మీద అంటే ఏంది నీ కింద 10 పనిచేసేవాళ్ళు ఉంటే అధికారం అలా చేంజెస్ శక్తి ఆయనకే ఉంటుంది కొత్తగా ఉద్యోగాలు అవ్వటం ప్రమోషన్లు రావటం అలాగే కూడాను ఏదైనా కూడా 10 మీద ఒక అతను కీర్తిని పడేదానికి ఉపయోగపడే సూర్యుడు ఉంటాడు నెక్స్ట్ చంద్రుడు గురించి ఆలోచించినప్పుడు మనోకారు కూడా ఆయన మనస్సుకు సంబంధించి మనస్సు నిర్మలంగా ఉండటమా అశాంతిగా ఉండటమా లేకపోతే శ్వాసకోశాలకు సంబంధించిన బాధలు ఉదర కోశానికి సంబంధించిన బాధలు ఇవన్నీ కలిగించేదానికి ప్రధానమైనటువంటి సూత్రధారి చంద్రభగవాన్ అవుతాడు అదే మనం సూర్యుని చెప్పినప్పుడు ఆదివారం అవుతుంది చంద్రుని చెప్పినప్పుడు సోమవారం అవుతుంది ఇకపోతే మంగళవారం రోజు మంగళకారు కూడా అంటారు ఆయనే కుజభగవానుడు లేక అంగారు కూడా అవుతారు అంగారు కూడా కుజభగవానుడు ఒకటే ఆయన సుబ్రహ్మణ్య స్వామి కూడా మన వాళ్ళు దైవత్వంలో చెప్తారు కుజుడు బాగాలేని సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయమంటారు నాకు విచిత్రం అనిపిస్తుంది కుజుడు బాగుంది కుజుడు పూజ చేయాలి కానీ సుబ్రహ్మణ్య స్వామి చేయండి ఎవరు అవుతున్నారు గణపతి సుబ్రహ్మణ్య స్వామి వారు పార్వతి అమ్మవారు పరమేశ్వరు కుటుంబం అది అంతే కదా కాబట్టి వాళ్ళు పూజ చేయదని ఎవరు అన్నారా నువ్వు ఇప్పుడు నీకు నీతో పని ఉంటే నీ దగ్గర పని చేయించుకోవాలి కానీ నీ పక్కన ఉన్నాను కూడా అడగాల్సిన అవసరం ఏంటి నేను అంటే మీ ఆయన దగ్గర పోయి పర్మిషన్ తీసుకోవాలా దాని అర్థం అదే కదా సుబ్రహ్మణ్య స్వామి పోయి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసి చేయండి తప్పే ఉంది అక్కడ కానీ పూజనే చేసుకోవాలి ఆ పూజను గురించి చూసినప్పుడు ఎన్ని ఉన్నాయో తలకాయ ఎప్పుడు అంటే వివాహం ఆలస్యం అవ్వాలన్నా కుజుడు యొక్క ప్రభావం అంటే కుజ దోషం అనుకో అక్కడ తప్పు అవుతుంది మళ్ళా కుజు దోషాలు చేసిన సూచన చేస్తుంది నీకు వివాహానికి ఆలస్యం అవుతుంది జాగ్రత్త పడవు అంతే దాంపత్య జీవితంలో గొడవలకి అలాగే రుణం అప్పులు పాలవటానికి లేదా అప్పులు తీరేదారు కూడా ఆయన కాలు కూడా అవుతాడు చెడు ఎంత ఉంటుందో మంచి కూడా అంతే ఉంటుంది అమ్మ దగ్గర నుంచి వాళ్ళని ఎట్లా మలుచుకోవాలనేది మన చేతులు అందుకనే జ్యోతిషం చెప్పింది మీ జాతకాలు చెప్పించుకోండి మీ జాతకాలు చెప్పించుకోండి మీ జాతకాలు చెప్పి ఎందుకంటే ఇదిగా చెప్తున్నారు నీవు రుణగ్రస్తుడు కావాలని దాంట్లో సూచన చేసింది ఆ రుణగ్రస్తుడు కాకుండా రుణ విమోచనాగ్రస్తుడు కావాలన్నా కూడా ఆయన అనుగ్రహమే కావాలి మళ్ళీ అక్కడ అందుకనే మన వాళ్ళు కూడాను దాంట్లో ఎన్నో వాటిలో ఉంటాయన్నమాట రుణ విమోచన అంగారక స్తోత్రం అని ఇట్లా ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి మీ పుస్తకాలు చూస్తే కనబడుతున్నాయి కానీ వాడితో కాపుతాయా వాళ్ళని పక్కన పెట్టండి అది వేరే విషయం అలాగే కూడాను శత్రుత్వం రావటం అనస్థగా కూడాను మనసద్ధం రావడానికి లేకపోతే ఏదైనా ప్రయాణాల్లో గాయాలు అవడానికి అలాగే కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారాలు లేదు ఏదైనా గృహం నిర్మాణం చేసుకోవాలని దాంట్లో ఇబ్బందిగా త్వరగా నీకు ఇల్లు 1కి 4 ఇల్లు 10 ఇల్లు కలగటమా ఉన్న ఇల్లు పోవటమా ఈ రెండింటికి కూడా ఆయన కారుకుడు అవుతాడు పోవటానికి కానీ రావడానికి కానీ రెండింటికి కూడాను ఈ కుజంగారు కూడా ఇదవుతారన్నమాట ఇలా ఎన్నో రకాలైనటువంటి విధానాలు కుజభగొండ వల్ల జరుగుతుంటాయి అన్నమాట కాబట్టి ఆయన ఆరాధన అవసరం వస్తుంది తర్వాత ఇక బుధ భగవాన్ ఉన్నాడు బుద్ధి కుశలతతోటి నీ జ్ఞాపక శక్తి మెమరీ పవరు విజ్ఞానము జ్ఞానము పోటీ ఎగ్జామ్స్లో 1గా రావటం ఏదైనా సరే సూక్ష్మంగా కూడా వ్యవహారాన్ని పరిష్కరించుకునే శక్తి ఇచ్చేవాడు గురువు బుద్ధుడు అవుతాడు తర్వాత గురువు ఉన్నాడు ఇక నీకు ఆచంద్రార్కము కీర్తి ప్రతిష్ట ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది బృహస్పతి ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఆయన లేకుండా ఏది జరగదు ఇక్కడ డబ్బు రావాలంటే అదంతా ఇచ్చేవాడు ఎవరు అవుతారు గురువు అవుతాడు ఆయన అనుకునే ఉన్నారు ఇంకా శుక్రుడు ఉన్నాడు
ఇక కళా పోషణ సినీ రంగము కళా రంగము కాస్మెటిక్ సంబంధించినటువంటి ఉంటాయి కదా కాస్మెటిక్ స్త్రీ సంబంధించి ఆ స్త్రీ సంబంధించిన ఆభరణాలకు సంబంధించినవి గానిండి బంగారానికి సంబంధించి గానిండి అలాగే సుగంధ ద్రవ్యాల సంబంధించిన గానిండి సువాసన సంబంధించినటువంటి సెంట్లు ఇదన్నిటి కూడా శుక్రుడే ఆధిపత్యం వహిస్తాడు ఇక రాహు ఉన్నాడు అనుకోండి ఇక ఆయన దేనికి ఆధిపత్యం వహిస్తాడంటే నువ్వు చేసే ప్రతి పనికి కూడాను ఆటంకం చేయించడమే ఆయన ఆధిపత్యం కేతు ఉన్నాడు అనుకోండి ఆయన నిన్ను मनस्फूर्ति भगवं मार्चगू लेदा नीव एक्ड़ा एवरो द्वारा मोसपोदा अवकाश कैतु वील को गुणगणा इपड़ शनि भगवान चपेले कदा नैन अंदर गुरी वेकनाई इवी विवाह बहुत सान बी आरोग्यम बद्या बच्ची पेर प्रख्यात रहा नी एद बिदू सेंट्रल गवर्नमेंट दी पद्मश्री पद्म विभूषण इलांट महापेर नी गुरी देशमंत पेर चुपकने स्थित की नीत एदगा धन साधना कीर्ति प्रतिष्ठा अलागे नीदना फैक्टरी कोई वेल मंदिर कार्मिकल पोषण शक्ति सामर्थ्य कल अलागे नीमा तो राजकीय नायक मुख्यमंत्री गो प्रईम मिनीस्टर गो राष्ट्रपति गो इंका नेतागावी उंटे उवी नी ఏముంటే ఉంటాయి ప్రాణం ఉంటేనే ఉంటుంది ప్రాణం లేకపోతే ఏముంటాయండి నిన్న ఎవరో మహానుభావులు ఎంతమంది చనిపోయారని ఉన్నటువంటి వాళ్ళకి ఏముంది పాపం వాళ్ళు ఉంటే ఎన్నో రకాలైనటువంటి విధానాలు ఉండేవి కదా అందుకని ఆ ప్రాణానికి అధిపతైన శని భగవాను గురించి కొరవంది పొదద్దని ఇప్పుడు చెప్తూ వస్తున్నాను నీకు అర్థమైందమ్మా అర్థమైంది లేకపోతే సరే నేను వేరే ఎందుకు చెప్తాను చెప్పి చెప్తాను ప్రాణానికి అధిపతి ఎవరు శని భగవాను లేకపోతే ఇంకా ఇవన్నీ ఎన్నోనా ఉపయోగం ఏంది మంచి విద్య వచ్చింది ఉద్యోగం వచ్చింది టక్కర ఆటలేకు చచ్చిపోయారు 35 ఏళ్ల వయసులో ఏంటి వాళ్ళ పరిస్థితి ఆ భార్య పరిస్థితి ఏంది పిల్లల పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది కాబట్టి వాళ్ళ ఆయుష్ అనేది ఇంపార్టెంట్ అవునంటా కాదంటా అవును గురువు గారు అలాంటప్పుడు ఇంకా ఎట్లా ఎలా నేను శని భగవాను గురించి ఎందుకు చెబుతున్నాను ఇందుకే చెప్పాల్సి వచ్చింది ఆ తర్వాత రెండో విషయం ఇంకొక విషయం గురించి మనం ఆలోచించినప్పుడు ఏంటి ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి 10 మంది సేవ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు గోవులకి ఆకలి కన్నోళ్ళకి అన్నం పెట్టగానండి రక్తదానం చేయడం కానివ్వండి ఇలాంటి చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదైనా జరిగిందనుకోండి ఏంటి పరిస్థితి ధార్మిక విషయాలు చేసేవాళ్ళు ఉన్నారు అలాగా అనాథుల్ని రక్షించే వాళ్ళు ఉన్నారు కుష్టి కుంటి గుడ్డి మూగ చెవుడు ఇలాంటి ఇబ్బంది పడే వాళ్ళు కూడా సహకారం ఇచ్చే వాళ్ళు ఉన్నారు అలాంటి మహనీయులు మహాత్ములకు ఏదైనా జరిగిందనుకోండి ఏంటి పరిస్థితి ఇవన్నిటికీ మూల కారణం శ్రీమగారు అందుకని సర్వ కార్య సిద్ధి వరదాయి కూడా ఆయన आयुष विधात ऐश्वर्य प्रधान आयुष ने आयन इवाल ऐश्वर्य आने परमेश्वर रूप कनुग्रह कोसम उमने भक्त की ने निरंतर एन सारे शनि श्रीनग्रह इध वास्तव वास्तव भक्त गमी गमन नीचे इपड़ी कल रक प्रति व्यक्ति तन ओक जातका जातका नी जीवित नीवेदो అదృష్టమనే ఇక్కడ రెండు మాటలు చెప్తాను వినండి ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎంతో మంది గుళ్ళు పగలగొట్టేవాళ్ళు ఉన్నారు గుళ్ళు లింగాలు లేపేవాళ్ళు ఉన్నారు బొమ్మల్ని పగలగొట్టి ఎరగొట్టేవాళ్ళు కూడా ఉన్నారు ఏది స్వామివారు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు రూపంలో నరసింహస్వామి జీవితా చేయడం లేదా రకరకాల విధానాల కోసం అది ఏదో గుప్త నిధులని ఆ నిధులని ఏదో గందరగోళం చేస్తున్నారు అంత మాత్రం వాళ్ళు కాలుజీలు పడిపోయి అక్కడ చచ్చిపోయేది వాళ్ళు ఎవరైనా చచ్చిపోయారు అంటే దాకాలన్నా ఏం కదా అలాగనే ఇవన్నీ ఎందుకన్నంటే ఇవే పాపాలుగా మారి నిన్ను అండిపెట్టుకొని వస్తాయి ఆ సమయంలో ఆ భగవంతుడు నిన్నే మరణం ఎందువల్లంటే దానికి ఒక ఉదాహరణ చెప్పాలి శ్రీకృష్ణ పరమాత్మ శిశువారుడికి 100 తప్పులు చేసేదాకా అవకాశం ఎందుకు ఇచ్చాడు పశ్చాత్ దిట్టేప్పుడు కొట్టవా ఇప్పుడు నిన్ను ఏదంటే నన్ను ఏదో అనవా ఊరుకుంటావా కానీ కృష్ణుడు ఏం చేశాడు అక్కడ నువ్వు 100 సార్లు అన్నా అప్పుడు దాకా నిన్ను ఏం అన్నం 100 తర్వాత వాళ్ళ అమ్మకి అభివించాడు నూట ఒకటి సార్లు అంటేనే కదా ఆయన ఖండించింది అక్కడ తల కదా అట్లనే కొన్ని పాపాలు చేసేదాకా పరమేశ్వరుడు కూడా ఎవరనే మరలు దానికే మనకు సత్యనారాయణ స్వామి కథలో కూడా మాట చెప్తారు విష్ణుమూర్తిగా లీలావతి ధనగుప్తుడు ఇద్దరు కూడా ముక్కొని పిల్లలు పుట్టిందో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తా అన్నాడు ఆయన పెళ్ళి అన్నాడు పెళ్ళి అయితే 16 పండగ అన్నాడు ఏ జీవితాలే కాదు మునిగిపోయింది అప్పుడు దాకా అభయం ఇచ్చాడు కదా కంటి కనబడత నిదర్శనాలే కదా ఇవన్నీ అందుకని భగవత్స్వరూపం అనేది ఎప్పుడు నిన్ను బిడ్డలాగానే భావిస్తుంది నీకు అనుగ్రహిస్తుంది కానీ గ్రహాలు అటు ఉండవు ఎందుకంటే అవి శిక్షించడం వాడి పని నీ చేసే పాపం చేసే పాపానికి ప్రాయశ్చిత్తంగా ఉంటుందని చూపించింది అక్కడ దాన్ని నువ్వు సెట్ చేసుకుంటే అనుగ్రహం వస్తుంది సెట్ చేసుకోకపోతే ఇబ్బంది పెడుతుంది అంతే అవి ఇబ్బంది పెడతాయని అనుకోవాకండి అట్లా ఉంటే ఇట్లా ఉంటుందని చూపించడానికి మహానీయులు మనం వయస్సు
చాలదు చాలా తక్కువ ఇదిగా ఇబ్బంది పడతానని ఆయొక్క వరాహుడు పరాశుడు వీళ్ళంతా మనకు అనుగ్రహాన్ని కలిగించారు తల్లి. అలా కలిగించి ఉన్నటువంటి దానిలో నుంచి మనం జాతకాన్ని చూసుకోండి, జాతకాలు చూసుకోండి, 100 సంవత్సరాల పంట పెళ్లి విషయంలో కూడా మనం నగ్నం చేసుకొని తర్వాత దాంపత్యంలో ఇబ్బందులు పడటం, విడిపోవటం, తన్నుకోవటం, కొట్టుకోవటం ఇవన్నీ జరుగుతాయి లేదా? లవ్ మ్యారేజెస్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ ఏమైనా కానివ్వండి, నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మంచిది, లవ్ మ్యారేజ్ తప్పని అన్ను, లవ్ మ్యారేజ్ చేసుకుంటే తప్పు ఇట్లా మాట్లాడి నేను. ఏ పెళ్లి చేసుకోవాలన్నా ముందు మీకు సెట్ అవుతుందా, సెట్ అవుదా, సెట్ అవుతుందా అనేది చెప్పాలి, తెలుసుకోవాలి. అవి ఏమి లేకుండా జాతకాలు చేసుకునేవారు. ఆయన చేసుకోండి, ఇద్దరిని మీ ఇద్దరు ప్రేమించుకున్నారు ఓకే, దాని గురించి ఎవరు కాదంట వాళ్ళ. కానీ చేయాల్సింది ఏంటి, ఇద్దరికి గ్రహస్థితి సరిగ్గా ఉందా లేదా అని ఒకసారి పరిశీలన చేసుకొని దానికి ఏదైనా పొరపాటును సర్దిద్దుకొని ఆ తర్వాత వివాహం చేసుకోండి. ఓరక నక్షత్రం కలవలేదు, కొంతమంది జ్యేష్ఠ నక్షత్రం పెళ్లి చేసుకోకూడదు, మూల నక్షత్రం చచ్చిపోతారు, ఈ ఏదేదో చెప్తే ఆశ్రీక్షణ చెప్తే అది పావు నక్షత్రం అసలు పనికి రాదు, ఇలాంటి మాటలు పెట్టుకోవడం అనేది తప్పు, అట్లా కాకూడదు, అట్లా అనుకోవాకండి. సరైన విషయాలు చూసుకోవడానికి ప్రయత్నిస్తాను నా భక్తులకు నేను తెలియజేస్తూ, ఇక నేను చక్కగా 8వ తారీఖు నాడు నేను నెల్లూరు పట్టణానికి వస్తాను. నెల్లూరు పట్టణ పరిసర ప్రాంతం వాళ్ళు ఎవరైనా సరే నాతోటి డైరెక్ట్గా జాతకం చెప్పించుకొని మీ కుటుంబంలో ఉన్న సమస్యలు తెలుసుకుని దానికి పరిహారాలు తీసుకునేదానికి ఏదైనా చేయాల్సిన కార్యక్రమాలు చేసుకోవాలని తెలుసుకోవాలంటే కింద 9666-6522-09 ఉంటుంది, ఆ నెంబర్ సంపాదిస్తే నెల్లూరు పట్టణ పరిసర ప్రాంతం వాళ్ళకి నేను డైరెక్ట్గా అందుబాటులోకి వచ్చి మీకు చెప్తాను. అలాగే 9వ తారీఖు హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్లో ఎవరైనా వచ్చి డైరెక్ట్గా ఇప్పుడు ప్రస్తుతానికి కరోనా కూడా మనకంత ఇబ్బంది లేదు, 3వ గంట 4 గంటలు వస్తుంది కానీ అవన్నీ పెద్దగా ఇబ్బంది పెట్టడం, ఊరకత్త రోజుకో మాట్లాడతారు, ఇవన్నీ పక్కన పెడదాం. మన జాగ్రత్త మనం ఉండండి, గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారో అవన్నీ కూడా అన్నిటికీ ఒకటేనండి, మాస్క్ వేసుకోవడం, చేతులకు శానిటైజ్ చేసుకోవడం, ఈ రెండు ఉన్నంతకాలం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ రెండు చేయండి, మీకు ఎటువంటి పరిస్థితులు కూడా ఆ దైవం గ్రహణం కూడా మీకు కలిగిస్తుంది, ఇబ్బంది కూడా వాకండి. అలా చేస్తూ నన్ను కలవచ్చు, తప్పలేదు. లేరనుకుంటే వాళ్ళు ఎవరు దూర ప్రాంతం వాళ్ళు కాల్ అపాయింట్మెంట్ అంటారు, మీ ఒక సంవత్సరం నెలలు సమయం పంపిస్తే డైరెక్ట్గా నాకు మరణంగా వస్తుంది, మీ జీవితాన్ని మీ చేతుల్లో తీసుకోండి. అప్పుడే ఆచార్య డాక్టర్ జంజాల గురూజీ, ఇది మర్చిపోకండి, ఇది కంప్లీట్గా కూడా మీరు అర్థం చేసుకొని ఫోన్ చేసి అడిగి తెలుసుకొని చక్కగా నాతో మాట్లాడి మీరు అన్ని విషయాలు కూడా కరంకుశంగా తీసుకొని మీ జీవితాన్ని మీరు బాగు చేసుకోగలుగుతారని మనసా వాచ కర్మను మీకు తెలియజేస్తున్నా. దీంట్లో ఉన్న విషయాలని మీకు అర్థమైంది. ఒక తరం మళ్ళా గుర్తుపెట్టిన 8వ తారీఖు నెల్లూరు వస్తున్నా, అలాగే 9వ తారీఖు హైదరాబాద్లో ఉంటున్నా, ఏ విషయం కింద సంబంధిస్తానని మీకు నేను తెలియజేస్తున్నా. ఈ సోమవారం రోజు నేను చెప్పిన నక్షత్రములు ఈ రాశుల వారు వదిలే స్థానం చేసి చక్కగా కూడా సున్నాయన ప్రభు ముందు నించో ముందు ఏదైనా ఒక ఫలం, అది ఏదైనా అరటిపండు కానీ జామ పండు కానీ ఏ ఫలం ఇదే అదే ఒక ఫలంగా తీసుకోండి. 1, 2, 3, 5 మీ శక్తిని బట్టి చేతపట్టుకోండి. చక్కగా సూర్యనారాయణ ప్రభు నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని కులదైవాన్ని అలాగే కూడాను అత్తమావల్ని తల్లిదండ్రులని గురువుకి నమస్కారం చేసుకొని ఇప్పుడు నేను చెప్పేమంతా ఫలాల మీద అంటే చేపెట్టి చక్కగా కూడాను మీరు చేశారంటే మాత్రమే. ఓం షం త్రీం హం నమః, ఓం షం త్రీం హం నమః, ఓం షం త్రీం హం నమః అని కానీ మనసా వాచ కర్మలు కనుక 2 నిమిషాలు 10 నిమిషాల దాకా కూడా మనస్ఫూర్తిగా పాటించండి. ఎప్పుడులాగా మీరు ఉండండి, అన్నీ తినాల్సింది తినండి, బయటికి వెళ్ళాల్సింది వెళ్ళండి, దాని తప్పులే. కానీ మనసును ఏకాదశి సూర్యుని ముందు పాటించండి. మీ చేతిలో ఉన్న ఫలాన్ని ఒకటి మీకు అవకాశం ఉంటే అంతో ఇంతో మీరు తీసుకొని మిగతాది ఎక్కువగా ఉంటే ఎవరైనా కుష్టి కుంటి గుడ్డి మూగ చెవులు ఆకలి కన్న వాళ్ళకి పెట్టండి, లేకపోతే ఒకటి వచ్చి చిన్న చిన్న ముక్కలు చేసి పక్షులకు ఆహారం, ఆ వసతి అవకాశాన్ని బట్టి మీరు దాన్ని బట్టి చేయండి. ఇలా ఏ రోజుకి ఆ రోజు ఈ దినపరాలు వింటూ చేస్తూ ఉంటే సర్వకాల సర్వావస్థల సర్వశుభములు మీకు జరగాలి. మనసా వాచ కర్మ నేను మీకు చెబుతూ ఇంకా ప్రత్యేకంగా కూడా మళ్ళా మళ్ళా చెప్తున్నాను, 8వ తారీఖు నాడు నేను నెల్లూరు వస్తున్నాను. నెల్లూరు పరిసర ప్రాంతం వాళ్ళు చక్కగా కూడాను కింద వస్తున్న నెంబర్లో 9666-6522-09 అనేటువంటి నెంబర్తో మాట్లాడి మీ పేరు నమోదు చేసుకుంటే 8వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల లోపల నేను మీతో అన్ని విషయాలు మాట్లాడి కొలం విషయంలో దానికి ఏదో పరిహారం అందిస్తాను. అటు అందించుకొని మీరు సుఖంగా సౌఖ్యంగా భోగంగా భాగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని ఉంటారని మనసా వాచ కర్మలు అనేవి మీకు తెలియజేస్తూ దాంతో మీరు శుభం చెందాలని, శుభం చెందాలని మీ వంతు కృషి మీరు చేస్తారని, చేసి మీరు ఫలితాలు సాధిస్తారని వ్యక్తి శక్తిగా మారుతారని మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తూ పెద్దలతో నమస్కరిస్తున్న పిల్లలకు ఆయుష్మాన్ భావంజలిస్తూ నమస్కారం, సెలవు. గురుగారి బ్రహ్మత్వంలో నర్సింగోలు దివ్యక్షేత్రంలో జనవరి 3వ తేదీ నుండి 11వ తేదీ వరకు తులసి దామోదర ప్రణవ మహాయాగం నిర్వహించబోతున్నారు. మరి ఈ మహాయాగంలో ఎవరైతే కార్తీక శని అమావాస్య రోజున విశేషంగా నర్సింగోలు దివ్యక్షేత్రంలో జరిగేటువంటి పూజా కార్యక్రమాల్లో ఎవరైతే గోతనామాలను నమోదు చేసుకున్నారో వారి గోతనామాల పేరు మీదుగా, అలాగే సెప్టెంబర్ 4వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు 90 రోజుల పాటు జరిగినటువంటి మహాయాగాల్లో ముడుపు కట్టే కార్యక్రమాల్లో ఎవరైతే గోతనామాలను నమోదు చేసుకున్నారో వారి గోతనామాల పేరు మీదుగా, అలాగే కాశీక్షేత్రంలో విశేషంగా జరిగినటువంటి అతిరుద్ర మహా
महायाग सहित लक्ष दीपाराधन महोत्सव में एवरते गोत्रनामल नमो वारी गोत्रनामल पेर तुलसी दामोदर प्रणम महायम उचित निर्वहित जरूरत मैं मेरी गुरुगार व्यक्तिगत कलवाली जातकपरम समस्या की चक्कर परहार मार्गा पाले स्क्रीन किंदा गुरुगारी व्यक्तिगत नंबर की संप्रदी काल अपाइंटमेंट लेकिन ने कलवच्छ अलगे ने एमदव तेदीन गुरुगार नेलूर में अदाटर काबी नेलूर परसर प्राता वो ने कलवच्छ ले अपाइंटमेंट 9666655209 नंबर की काल गुरुगारी अपाइंटमेंट पंदु गुरुगार 12 राशुल वारे विधा उड़बोदी वो चुस्वा परहार मार्गल चाल चक्कर विवरी गुरुगार धन्यवाद इदंडी वाल्टी दिनफलालु कार्यक्रम तिरिगि रेपटि दिनफलालु कार्यक्रम में मल्ली कलुसुकुंदां नमस्कारम।